చీటీల వ్యాపారం వడ్డీ దందా అంటూ తనను మోసం చేశారంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో జరిగింది. బాధితునికి తగిన న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. గంగాధర మండల కేంద్రానికి చెందిన పెంచాల జమున, రాజకొండ తిరుపతి అనే వ్యక్తులు చీటీల పేరిట డబ్బులు తీసుకుని వెంకటేశ్వరుడు అనే వ్యక్తిని నిట్ట నిలువున ముంచారు. దీంతో బాధితుడు వెంకటేష్ మనస్తాపానికి గురై జమున ఇంటి ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న గంగాధర పోలీసులు బాధితుడిని కాపాడడంతో పాటు విషయం తెలుసుకుని జమునతో పాటు తిరుపతిపై కేసు నమోదు చేశారు. అయితే వీరి బాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకుని తమను కూడా మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. వెంకటేశం ఇచ్చిన వాగ్మూలం మేరకు 23 లక్షల వరకు ఇవ్వాల్సి ఉందని పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం బాధితుల నుండి పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అక్రమ వ్యాపారం పేరిట ప్రజల్ని మోసగిస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. ఇట్లా నా రోజు రోజు మిత్తిస్తా, 20,000-30,000 మిత్తిస్తా అని నమ్మించి మోసం చేసింది సార్. నా అమౌంట్ మొత్తం 23,60,000 రూపాయలు నా దగ్గరికి వెళ్ళి మాయమాటలతో రాగుంజుకున్నారు సార్. అందులో నాకు ఎవరి పేరు అంటే కట్ల అన్నపూర్ణ, కట్ల కిరణ్, వీళ్ళందరూ భూముల బిజినెస్ చిట్టీలు అని నీకు ఈ 23 లక్షలకు 50 లక్షల రూపాయల అమౌంట్ నేను అప్పచెప్తానని చెప్పింది సార్. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సార్. సంవత్సరం సుంది అడిగితే ఇయ్యాలు ఇస్తా, రేపిస్తా, మాపిస్తా అని ఇవే వాయిదాలు పెట్టుకుంటూ వచ్చింది సార్. డబ్బులు అడిగితే నన్ను హోటల్ తిరుపతిను పెంచాల జమున ఆమె చంపుతానని నాకు ఉత్తరం పంపింది సార్. కట్ల అన్నపూర్ణ అడ్రస్ ఉంది సార్. పొన్నం పరశురామును, భారత అమ్మాయిని, మా ఫ్యామిలీ మొత్తంను వాళ్ళిద్దరిని డబ్బులు అడిగితే నరకడం మొదలు పెడతానని ఆ ఉత్తరంలో రాశారు సార్. బిడ్డ భర్త చచ్చిపోయింది. చచ్చిపోతే 3 లక్షల రూపాయలు అమ్ముకుంటే వచ్చినాయి సార్. బ్యాంకులో పెట్టింది. బ్యాంకులో పెడితే 150,000 నీకు ఇంట్రెస్ట్ ఇస్తా అందులో ఉంటే ఏమొస్తాయి అని 150,000 తెచ్చుకుంది సార్. నా దగ్గర నుంచి పెంచాలి జమున 150,000 తెచ్చుకొని నా మూడో బిడ్డ పెళ్ళి, అప్పుడు నేను పెళ్లి పెట్టుకున్నా ఏమంటే 50,000 ఇచ్చింది సార్. 150,000 కాయదం ఉంది నాకు. 50,000 ఇచ్చింది. ఆ 100,000 రూపాయలు కూడా ఇంకా 4-5 రోజులు అయినాక ఇస్తా అని ఇట్లనే జరిపించారు. అయితే పంచాయతీలు అయితే 150,000 ఇచ్చినట్టు ఎవడు నాగర్ లేదు. నేను 4 బిడ్డల తల్లిని, నాకు 50,000 ఇచ్చింది, నాకు 100,000 రూపాయలు వేయాలి అని నేను అన్నా. 11 నెలలు ఇస్తా అన్నది, 7 నెలలకు 5 నెలలు. ఇప్పుడు మళ్ళీ 11 నెలలు అయితే సంవత్సరం అవుతుంది సార్. నాకు 1 రూపాయి కూడా ఇవ్వాలి. ఈరోజు గంగాధర పోలీస్ స్టేషన్లో కొండా వెంకటేశ్వర్ సన్ ఆఫ్ రాములు గంగాధర గ్రామ నివాసి వచ్చి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ పెంచాల జమున, డాటర్ ఆఫ్ నారాయణ మరియు రాచకొండ తిరుపతి సన్ ఆఫ్ మండయ్యలు వాళ్ళ ఇతర మిత్రులతో కలిసి అమాయకమైన ప్రజల వద్ద నుండి చిట్టీల పేరుతో దాదాపు 23,60,000 రూపాయలని తీసుకొని డబ్బులు తిరిగి ఇస్తాము, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి రకరకాల మాటలు చెప్పి దాదాపు 23 లక్షలు తీసుకొని వారందరినీ మోసగించడం జరిగింది. ఆత్మహత్య యత్న ప్రయత్నం చేశాడు ఒంటిపైన కిరోసిన్ పోసుకొని. మేము వెళ్ళి అతనికి మేమున్నామని భరోసా కల్పించి పోలీస్ స్టేషన్ వచ్చి తగిన దరఖాస్తు ఇచ్చినట్లయితే చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పగా అతను వచ్చి మాకు దరఖాస్తు రూపంలో జరిగిన విషయాలన్నీ రాసిచ్చాడు. దీనిపై మేము ఉన్నతాధికారులతో సంప్రదించి తగు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని తెలియజేసుకుంటున్నాం.